కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ ఆలోచించితే ఎక్కువ వచ్చే డబ్బులు వచ్చేస్తాయి ఏంటి? ఆ రాయబారం ఫలిస్తుంది ఏమిటి? ఫలించదు. శ్రీకృష్ణుడు రాయబారం చేసినా ఫలించదు. యుద్ధము నిశ్చితము, చావో బతుకో తెలుసుకునే రోజు రోజు వచ్చేసింది. బతికితే బతుకుతావు, చస్తే చేస్తావు. నువ్వు యుద్ధం చేయనైనా, నువ్వు చచ్చినా గొప్పవాడివే, యుద్ధంలో గెలిచినా గొప్పవాడివే. యుద్ధంలో ఓడిపోతే నువ్వు గొప్పవాడు కాకుండా పోవు. యుద్ధం చేయకుండా ఉంటే నువ్వు ఓడిపోయినట్లు లెక్క. యుద్ధంలో చచ్చిపోతే ఓడిపోయినట్లు లెక్కే కాదు. నువ్వు గెలిచావు, వీర స్వర్గం పొందావు. పో, 4 లక్షలు అప్పు తీసుకున్నావు, తీర్చలేకపోయావు. రేపటికి వాడు వచ్చాడు, జైలు తీసుకెళ్ళిపోయి జైల్లో కూర్చొని ధ్యానం చేసుకో. జైలు అంటే మామూలు స్థానం ఏంటి? అది శ్రీకృష్ణ జన్మస్థానం. అది బాలగంగాధర్ తిలక్ని అండమాన్ జైలు పంపించిన కృష్ణ గీత మీద వ్యాఖ్యానం రాశాడు. నువ్వు కూడా రాసుకో. అక్కడేమి ఏడుసు కూర్చోక్కర్లేదు ఎవడు జైలుకి వెళ్తే. అది చక్కగా భోజనం పెడతాడు, రోజు భోజనం. అది తినేసి హాయిగా ధ్యానం చేసుకో, పుస్తకాలు చదువుకో, భగవద్గీత రాయి, ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు గవర్నమెంట్ అతిథివి. నువ్వు అక్కడ ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే లాభం లేదు నాయన. అమితంగా యోచిస్తున్నావు నువ్వు. మితంగా యోచించు, యుక్తంగా యోచించు. తర్వాత నిర్యోచనం, నో థింకింగ్, అదే ధ్యానం అంటున్నావు మనం. ఎందుకు ఊరికే ఆలోచిస్తున్నావు? ఆలోచించకుండా కూర్చో. పనులు ఎంత బాగా అవుతాయో మనం కూడా చూద్దాం. నిర్యోచనము.